హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య పవన్కి ఫోన్ చేయాలని ఫాస్ట్గా ఫోన్ దగ్గరికి వెళ్తుంది సింధు వాడికి ఫోన్ చేయాలన్నా కూడా మనసు అంగీకరించడం లేదు సింధుకి కానీ తప్పడం లేదు బాస్ మీ ఫోన్ అంటూ హోటల్ రూమ్లో బిర్యానీ తింటూ తన ఒడిలో ఉన్న అమ్మాయికి బీర్ తాగిస్తూ మత్తులో మునిగి తేలుతున్న పవన్కి ఫోన్ ఇవ్వడానికి పిలుస్తాడు వాడు చెంచగ్గాడు ఎవరు అని గట్టిగా అరిచాడు పవన్ వాడు భయపడిపోయి ఏదో పేరు ఉంది బాస్ కానీ నాకు చదువు రాదు కదా తెలియడం లేదన్న వాడి మాటలాపమంటూ ఏది చూపించు అంటూ ఫోన్ తీసుకొని చూస్తాడు సింధు అనే పేరు స్క్రీన్ మీద కనబడుతుంటే నవ్వు వచ్చింది పవన్ మొహంలో దీనికి ఇప్పుడు గుర్తొచ్చానన్నమాట అది కూడా దానంతటా అది చేయలేదులే ఆ కిషోర్ గారు నా గురించి చెప్పుంటే చేస్తుందేమో అని అనుకుంటూ రే నేను వచ్చేదాకా అలాగే మొగని ఒకవేళ అది చేయడం ఆపేసింది అనుకో తర్వాత దాని పని చెప్తా అంటూ వాడికి చెప్పి తన చేతిలో ఉన్న అమ్మాయితో బెడ్రూమ్లోకి వెళ్తాడు పవన్ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదేంటి అని అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంది సింధు పోనీ చేయడం ఆపేద్దామని అనుకున్నా వాడు కావాలనే చేస్తున్నాడు అని అర్థమై లిఫ్ట్ చేసేదాకా కాల్ చేస్తూనే ఉంది సింధు ఏ ఏ సింధు ఏంటి అలాగే కూర్చొని ఉన్నావు తినకుండా అంటూ అప్పటి వరకు అరగంటకు పైగా తన పేరెంట్స్తో మాట్లాడి వస్తున్న రేణు సింధుని చూసి అంటుంది కొంచెం అర్జెంట్ రేణు అంటూ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంది అంటే నువ్వు ఇంకా డిన్నర్ చేయలేదు కదా అంది కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా నిల్చొని అలాగే నిల్చొని ఫోన్ పట్టుకొని ఉన్న సింధుని చూసి లేదు అని అంటూ తను మాత్రం కాల్ చేయడం ఆపడం లేదు రేణుకి సింధును చూస్తుంటే పాపం అనిపించింది ఏమైంది ప్రాబ్లం ఏంటి అని అడిగితే రీజన్ మాత్రం చెప్పడం లేదు సింధు రేణు వెంటనే సింధు కోసం ఫుడ్ తీసుకురావడానికి వస్తే అప్పటికే హాస్టల్లో ఫుడ్ టైం దాటిందని ఫుడ్ లేదని కిచెన్లో ఉండే వంట మనిషి పొగరుగా చెప్తుంది మేడం కొంచెం ఉంటే అడ్జస్ట్ చేయండి తను మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని రేణు బ్రతిమాలిన ఆ వంట మనిషి ఏం లేవు అన్నీ అయిపోయాయి అయినా పెట్టినప్పుడు వచ్చి తినకుండా బాయ్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం వాళ్ళు వదిలాక ఆకలికి ఇక్కడికి రావడం ఎంతమందిని చూడలేదు నేను అని చిరాకుగా చూస్తూ అంటున్న ఆవిడను ఏమనలేక అసహ్యంగా ఆమెను చూసి రూమ్కి వచ్చేస్తుంది రేణు ఎదురుగా చేతిలో ఫోన్ పట్టుకొని అలాగే కింద గోడకి ఆనుకొని నిద్రపోయిన సింధుని చూసి పరుగున తన దగ్గరికి వచ్చి సింధు అని పిలుస్తుంది రేణు ఉదయం నుంచి తిండి లేక వచ్చిన నీరసంతో కళ్ళు మూతలు పడిపోతున్న సింధుని చిన్నగా బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి ఫోన్ తీసి పక్కన పెడుతూ డిస్ప్లేలో ఉన్న పేరు చూస్తుంది పవన్ అని ఉన్న పేరు చూసి ఎవరితను సింధు ఎందుకు అంతలా అతనికి ఫోన్ చేసింది అని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి తను కూడా సింధుతో పాటు నడిచేసరికి కాలు నొప్పిగా అనిపించి తను కూడా నిద్రపోతుంది రేణు సింధు ఫోన్ గురించి మర్చిపోయి అర్ధరాత్రి వరకు అమ్మాయితో గడిపి మత్తుగా నిద్రపోయాడు పవన్ మరోవైపు ఆదిత్య నీ చెంప ఏంటి ఎర్రగా ఉంది అంటూ డిన్నర్ చేస్తున్న ఆదిత్యను చూసి అడుగుతారు రుద్రాన్ని గారు అబ్బా మామ్ ఏంటి నువ్వు నా మీద స్పై చేస్తున్నావా ఈవినింగ్ నుంచి ఒకటే క్వశ్చన్లు వేస్తున్నావు అంటూ తినేసి పైకి లేస్తూ కోపంగా అంటాడు ఆదిత్య అదేం లేదు కన్నా చూడు నీ నీ చెంప కొంచెం ఎర్రగా ఉంది అని రుద్రాణి గారు తాకబోతుంటే స్టాపిట్ మామ్ నేనేమి కిడ్నీ కాదు దెబ్బలు తగిలించుకోవడానికి అది ఇందాక ఏదో కుట్టినట్టయితే నీ నేనే కొంచెం రబ్ చేసేసరికి అలా అయ్యింది అని సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆదిత్య మామ్ నీకు విషయం తెలుసా అని అంటూ తింటూ అంటుంది ప్రియా ఏంటి ప్రియా అంది రుద్రాణి గారు అన్నయ్యకు మధుకి ఏదో గొడవ జరిగినట్టుంది మధుతో మాట్లాడడం లేదు వాడు రోజు మధుతో పాటు కలిసి వచ్చేవాడు ఈరోజు మధుని వదిలేసి ఒక్కడే వచ్చాడు అని చెప్పింది ప్రియ అందుకైనా మధు సాయంత్రం పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోయాడు అయినా ఆదిత్య మధుతో ఎప్పుడూ లేనిది ఇలా గొడవపడి మాట్లాడకుండా ఉండడే అని టేబుల్ సర్దుతూ అంటుంది రుద్రాణి అదే మా నాకు అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో మధుని అడిగితే వాడు చెప్పలేదు అన్నయ్యను అడిగే అవకాశం అసలే లేదు ఏంటో వీళ్ళు అని సరే నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది ప్రియా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన అశోక్ గారితో మాట్లాడుతూ ఇద్దరు డిన్నర్ చేసి నిద్రపోవడానికి వెళ్తారు రుద్రాణి గారు రూమ్కి వచ్చి మిర్రర్లో చూస్తూ చెంపకు జెల్ రాసుకుంటూ సింధు నిన్ను ఊరికే వదలను రేపు నీకు కాలేజీలో ఉంటుంది చూడు నా చేతిలో నన్నే చెంపదెబ్బ కొట్టావు కదా నీ గిఫ్ట్ నీకు రిటర్న్ చేయకపోతే నా పేరు ఆదిత్యనే కాదు అని కోపంగా అనుకుంటూ బెడ్ మీద పడతాడు ఆదిత్య ఎంతసేపైనా నిద్ర రాకపోవడంతో అసహనంగా అనిపించి టేబుల్ డ్రాలో ఉన్న సిగరెట్ తీసి వెలిగించి బాల్కనీలోకి వస్తాడు ఆ రోజు జరిగిందంతా తలుచుకుంటూనే దాన్ని ఫినిష్ చేస్తాడు మార్నింగ్ నుండి నైట్ వరకు తన డైరీలో ఆ రోజంతా సింధూనే ఉందని అర్థమైన ఆదిత్య ఇంకో సిగరెట్ తీసి తాగడం మొదలెడతాడు అలా గంట తర్వాత రూంలోకి వచ్చి బెడ్ మీద పడి కళ్ళు గట్టిగా మూసుకొని బలవంతంగా నిద్రలోకి జారుకుంటాడు అలా ఆ రోజు ఒకరికి ఆకలితో మరొకరికి ఆలోచనలతో ఇంకొకరికి మత్తులో ఆ రాత్రి గడిచిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మ ముందు ఫోన్ తీసుకొని పవన్కి కాల్ చేసింది సింధు రాత్రి తాగింది దిగని వాడు లిఫ్ట్ చేయలేదు అసహనం కోపం చిరాకు బాధ అన్నీ కలిపి సింధు మనసును మెలిపెడుతుంటే పవన్ ఏం చేస్తాడో అని భయం ఒక పక్క చెల్లెళ్ళ గురించి నానమ్మ గురించి బెంగ మరో పక్క సింధుకి కుదురు లేకుండా చేశాయి ఫోన్ పక్కన పెట్టి రాత్రి కనీసం టేస్ట్ కూడా అవ్వలేదని గుర్తొచ్చి లేచి తన బ్యాగ్లోంచి డ్రెస్ తీసుకొని స్నానం చేయడానికి వెళ్ళింది తలనొప్పిగా కళ్ళు తిరిగినట్టుగా ఉండేసరికి స్నానం చేసి వచ్చింది రేణు నిద్రపోతూ ఉంటే తనను లేపింది రాత్రి తినలేదని రేణు అడుగుతున్నా ఆమె మాటలు పట్టించుకోకుండా నాకు టైం అవుతుంది రేణు నేను వెళ్తాను నువ్వు తర్వాత బైక్లో వచ్చాయి అని అంది సింధు సింధు నీతో వస్తాను సింధు అని అంది రేణు వద్దు రేణు కళ్ళ నొప్పులు వస్తాయి నీకు నా కోసం ఎవరు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు ప్లీజ్ నువ్వు నాతో రావద్దు అని కాలేజీలో కలుసుకుందామని బ్యాగ్తో కిందకి వచ్చింది సింధు టైం ఎనిమిది అవుతుంటే కిందకు వచ్చింది ఆకలిగా ఉన్న తినాలని అనిపించక బయటకు వచ్చి ఆటో ఎక్కింది కాలేజ్కి హాస్టల్కి దూరం ఉండటంతో డైలీ ఆటోలోనో బస్సులోనో రావాల్సిందే కాలేజ్ దగ్గర దిగి ఆటోకి డబ్బులు ఇచ్చి కాలేజ్ వైపు నడుస్తుంది సింధు రే రాహుల్ ఎవర్రా అమ్మాయి అని సింధుని చూసి అడిగాడు అతని ఫ్రెండు మా కాలేజ్ వైపు వెళ్తుంది అంటే జూనియర్ ఏమోరా అని కాలేజీకి వస్తున్న రాహుల్ అంటాడు రే అమ్మాయి కత్తిలా ఉందిరా నీ జూనియర్ కాబట్టి తనను ఈజీగా లైన్లో పెట్టొచ్చు ఏమంటావు అని సలహా ఇచ్చాడు పక్క కాలేజ్ అయిన రాహుల్ ఫ్రెండు ముందు ఆదిత్య గారు సంగతి చూడాలరా ఆ తర్వాతే ఆ అమ్మాయి సంగతి అని కోపంగా ఊగుతూ అన్నాడు రాహుల్ సింధు నడుస్తూ వెళ్తుంటే తన వెనకే పడ్డాడు రాహుల్ ఫ్రెండ్ వారితో పాటే రాహుల్ కూడా ఏయ్ నీ పేరేంటి అని సింధు దారికి అడ్డం పడి అడిగాడు రాహుల్ సడన్గా అలా అడ్డం రావడంతో ఆలోచనలో ఉన్న సింధు చూసుకోలేదు వాడిని అంతే సింధు ఏ అవకాశంగా తీసుకొని ఆమె పడిపోతుంటే పట్టుకున్నాడు రాహుల్ అదే టైంకి బైక్ మీద కాలేజీకి వస్తున్న ఆదిత్య రాహుల్ సింధుని పట్టుకోవడం చూశాడు చూసుకోండి మిస్ అని నీ పేరేంటి అన్నాడు రాహుల్ అతడు సింధు మో చేతిని పట్టుకునేసరికి కంపరంగా ఉంది సింధుకి రాహుల్ నుండి చేతులు విడిపించుకొని సింధు అని కోపంగా చెప్పి ముందుకెళ్ళిపోయింది అబ్బా అమ్మాయిని ఏమన్నా టచ్ మచ్చా అంటూ రాహుల్ ఫ్రెండ్ వాడికి హైపిస్తుంటే అది చూసిన ఆదిత్య బైక్ని ఫాస్ట్గా వాళ్ళ ముందు ఆపి దిగి ఏం చేస్తున్నారా మీరిక్కడ అని షర్టు స్లీవ్ మడుస్తూ అడిగాడు ఆదిత్య ఆదిత్యను చూడగానే బిద్దరపోతూ పైకి మాత్రం గంభీరంగా నడుస్తూ ఎందుకు వచ్చామంటే కాలేజీకి వచ్చామన్నాడు రాహుల్ నీకు కాలేజీలోకి నో ఎంట్రీ అని తెలియదా అని ఇంకా అంటున్న ఆదిత్య మాటలకు ఆశ్చర్యంగా చూశాడు అతను వెళ్ళు మీ ఇంటికి సస్పెన్షన్ లెటర్ వచ్చి ఉంటుంది పోయి చూసుకోపో నా మీద జోకులు వేసి నన్ను చూసి నవ్వావు అందుకు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ పోయి తీసుకొని నెల తర్వాత రా కాలేజీకి అప్పటి వరకు ఈ సరౌండింగ్లో కనబడితే గొయ్యి తీసి పూడుస్తా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి బైక్ మీద వెళ్ళాడు ఆదిత్య రే మచ్చా ఏంట్రా వాడు చెప్పింది నిజమా అని రాహుల్ ఫ్రెండ్ అంటుంటే వాడేంట్రా నన్ను కాలేజీకి రావద్దనేది నేనే ఇక నుంచి ఈ కాలేజీలో చదవను మా డాడీ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు వీడి కాలేజ్ కాకపోతే ఇంకోటి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ నడుస్తున్న సింధుకి కాళ్ళు రాగుతుంటే అక్కడే రోడ్డు పక్కగా ఉన్న బెంచ్ మీద కూర్చుంది ఇంతలో ఆమె ముందుకు ఫాస్ట్గా వచ్చి బైక్ ఆపాడు ఆదిత్య తనని బైక్తో హిట్ చేస్తాడేమోనని భయంతో కళ్ళు మూసేసింది సింధు డార్క్ కలర్ షర్ట్ లైట్ కలర్ ప్యాంట్ కళ్ళకు గాగుల్స్తో బైక్ దిగి సింధు దగ్గరికి వచ్చి బెంచ్ మీద కాలు పెట్టి కళ్ళు మూసుకొని ఉన్న సింధుని చూస్తూ నిన్నప్పుడే చంపనులే అన్నాడు అతను ఆదిత్య వాయస్ విన్ని కళ్ళు తెరిచింది సింధు కాలేజ్కి ఇంకా గంట టైం ఉండటంతో ఎవరూ లేరు అక్కడ నిన్నటికంటే కొంచెం డల్గా ఉన్న ఆమె ఫేస్ చూస్తూ అప్పుడే విగ్గా అయిపోతే ఎలా నా టార్చర్ ఇంకా స్టార్ట్ చేయకముందే నువ్వు ఇంత డల్గా ఉంటే నా పగ ఎలా తీర్చుకోను తినడం లేదా ఇంత డల్గా ఉన్నావు అన్నాడు నవ్వుతూ అతనితో ఏం మాట్లాడకుండా సింధు లేచి అక్కడ నుండి ముందుకు నడిచింది ఆమెను బైక్ మీద ఫాలో చేస్తూ నీకు టచెస్ కావాలి అంటే నన్ను అడగొచ్చు కదా అందరితో ఎందుకు అక్కడ ఎక్కడ పట్టించుకుంటావు అన్నాడు ఆదిత్య నడుస్తున్న సింధుని చూసి వెళ్తున్నదల్లా ఒక్కసారిగా ఆగిపోయింది సింధు ఇంకా చాలా దూరం ఉంది ఈలోపు ఇంకెవరైనా వస్తే వాళ్ళతో కూడా నీకు ఎక్కడ కావాలో అక్కడ టచ్ చేయించుకో అన్నాడు ఆదిత్య సీరియస్గా వెనక్కి తిరిగి చూసింది సింధు ఎందుకంత సీరియస్ అవుతున్నావు ఇందాక నిన్ను వాడు పట్టుకున్నాడుగా అందుకే అన్న తప్పేంటి అన్నాడు ఆదిత్య కింద పడిపోతుంటే పట్టుకున్నాడు అంది బొంగురు పోయిన గొంతుతో పడితే పడు అప్పుడు దెబ్బ తగిలితే రెండు రోజుల్లో తగ్గిపోతుంది అదే నీ ఒళ్ళు పాడైతే అని ఆదిత్య అంటూ ఉండగా షటప్ అంటూ గట్టిగా అరిచింది సింధు అతని మాటలు వినలేక జాగ్రత్త చెప్తున్నా ఎందుకంత కోపం నేను మంచి కోరి అలా చెప్పాను తప్పుగా అనలేదు కదా అని అన్నాడు ఆదిత్య మిగతా కథను తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్